పిల్లలు భౌతికంగా ఆడుకుంటున్నారు, పెద్దలు మానసికంగా ఎక్కడ ఆడుకుంటున్నారు? సహవాసంలో మాత్రం ఎవరున్నారా అంటే, మౌనంగా ఆనందంగా ఎప్పుడూ ఉండేటటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు విశ్వవ్యాప్తమైన ఏకైక చైతన్యంగా ఉన్నాడు. అంటే పిల్లలు ఆడుతున్నారు, పొడలు పొగులుతుంటే ఆనందంగా ఉంది, మనకి శరీరాలు ఉంటే ఆనందంగా ఉంటుంది. ఇలాగ విషయాన్ని ఎప్పుడు కూడా సహజంగా తీసుకోవడానికి సహవాసం అనేటటువంటిది, భగవంతుడితో సహవాసం అనేటటువంటిది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆ ఉపయోగాన్ని, ఆ లబ్ధిని పొందడానికి ఆయన అనుగ్రహం వల్ల మనమందరం కూడా ఈ రోజున ఇక్కడ చేరగలిగాము అంటే చేరగలిగించుకోగలిగారు అంటారు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెన్ అకార్డింగ్ టు హిస్ విల్ అండ్ విష్. అతను ఇచ్చే మాత్రం చేత మాత్రమే ఏదైనా జరుగుతుంది అనేటటువంటి దాంట్లో మాధవ్ కాంబ్లే గారు మన మధ్యలో ఉన్నారు, అలాగే మెహర్ మూజీ గారు మన మధ్యలో ఉన్నారు, అలాగే అనేక మంది ప్రేమికులు వారి వారి జీవితాలని భగవదాత్మకంగా తెలుసుకుని ఏం చేస్తున్నామో ఎందుకు బ్రతుకుతున్నామో తెలవనటువంటి స్థితిలో కూడా బాబా మీద విశ్వాసాన్ని సడలకుండా ఉండటానికి నిత్యం అభ్యసిస్తున్నటువంటి వారు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా ఒకసారి హృదయపూర్తిగా నమస్కరిస్తూ అవతార మెహర్ బాబాకి మనమందరం కూడా ప్రతి చిన్న విషయానికి చెలించేటటువంటి మనసు కలిగినటువంటి వాడు. మనసు లేకపోతే మానవుడు లేడు. విత్ మైండ్ మ్యాన్ ఈజ్ దేర్. మనసు ఉంటేనే మానవుడు ఉన్నాడు. వితౌట్ మైండ్ మ్యాన్ ఈజ్ నాట్ దేర్. మనిషి అనేటటువంటి వాడు లేడు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఈక్వేషన్ ఫాలో చెప్పాడు. కానీ మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ గా ఉండేటటువంటి వాడు ఎక్కడైనా మనకి కనపడతాడా అంటే, ఈజ్ నథింగ్ బట్ అవతారం. ఆయన అవతారుడు తప్పింకోడు. మానవ రూపంలో ఉండు మనసుతో సమర్థం లేకుండా ఉండగలిగినటువంటి వ్యక్తీకరణ ఎక్కడైనా మనకి సాక్షాత్కరిస్తుందా అని మనం ఆలోచించినప్పుడు ఆ సాక్షాత్కారానికి ఉదాహరణ అవతారుడు. అవతరణ ఏం అవతరించాడు? ఉన్నత చైతన్యం, ఉన్నటువంటి చైతన్యం, లేని చైతన్యంలో, లేని కలిగినటువంటి చైతన్యంలో ఉన్నట్లుగా భాషలేటం అనేటటువంటిది ఒక అద్భుతమైన సృష్టి రచన విధానం. మనమందరం కర్మతో పుట్టాం. కర్మ లేకుండా పుట్టినటువంటి వాడు ఆయన. మనకి ఆయనకి తేడా ఏమిటి? మనకి జన్మ ప్రాధాన్యమైనటువంటి పరంపరతో కూడుకున్నటువంటి ఆయన జిజ్ఞాస మనకి ప్రేరణగా ఉంది. ఆయన యొక్క జిజ్ఞాస, మనకి ఏ జిజ్ఞాస లేని జన్మ తీసుకోవాలి. కానీ జిజ్ఞాస అనేటటువంటిది ఆయన్ని ప్రేరణ ఆయన్ని ఆ ప్రేరణతోటి లేనటువంటి సృష్టి ఉన్నట్టుగా భాషల్లబడుతూ ఉంది. దాంట్లో మనం తెలవకుండానే ఆడేపాడే కుటుంబంలాగా పూజేసాం. పూజేసి ఆ పాత్రను పూజిస్తున్నాం. పూజిస్తూ దానికి ఒక లిమిటేషన్స్ ఇచ్చారు, పర్మిటేషన్స్ ఇచ్చారు, కాంబినేషన్స్ ఇచ్చారు. వీటిలన్నింటిలోకి తీసుకుని మనం ఏం చేస్తున్నామంటే, ఐఎమ్ సోన్సో, ఐఎమ్ సోన్సో, ఐఎమ్ సోన్సో, నాకు అడ్రస్ ఉంది, నాకు అడ్రస్ ఉంది, నాకు పేరు ఉంది, నాకు వ్యవహారం ఉంది, నాకు సంతానం ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఈ చెప్పుకునేటువంటివన్నీ కూడా ఎలాంటివి అయ్యాయంటే మన సినిమాలు లాంటివి. సినిమాల్లో చూస్తూ ఉన్నాం. ఏం చూస్తూ ఉన్నాం? తెర మీద బొమ్మలు చాలా గొప్పగా యాక్ట్ చేస్తారు. నిజ జీవితంలో వచ్చేసరికి వాళ్ళు మామూలుగా అయిపోతారు. అంటే తెర మీద బొమ్మను చూసి నిజ జీవితంలో బొమ్మకి క్లారిటీ ఉండదు. అలాగే మనది ఇది తెర మీద బొమ్మ. ఎవరి తెర మీద బొమ్మ? అవతారుని యొక్క ఊహాత్మకమైనటువంటి కళలో ఉండేటటువంటి బొమ్మ ఈ దృశ్య జగత్ అంతా కూడా. ఈ బొమ్మల్ని మనకి మనం చూసుకుంటున్నాం. చూసుకుని బాధలాగా, మీరులాగా, మైమీరిలాగా అనేటటువంటి వ్యవధానంతో సంతృప్తి పడుతున్నట్టుగా భావిస్తున్నాం. అంటే వాడి కంటే నేను బాగానే ఉన్నాను, వాడి కంటే నాకు తక్కువ కష్టం ఉంది, ఐఎమ్ హ్యాపీ అని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటున్నాం. ఈ బొమ్మలతో కంపారిజన్ వద్దన్నాడు. దేంతో కంపారిజన్ కావాలి? కంపారిజన్ ఏమవుతున్నాడు? ఎందుకని? ఉన్నది
ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి డిస్కోర్సెస్లో మాకు డిస్కోర్సెస్లో సెవెన్ చేయాలని స్కూల్ చెప్పినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉనికి అనేటటువంటి దాన్ని ప్రథమంగా తెలియజేయడం జరిగింది. ఉనికి అంటే గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. భగవంతుడు మాత్రమే సత్యము, మిగతాదంతా కూడా విద్య. విద్య అంటే ఉన్నదానికి ఉన్నటువంటి దానికి మధ్యలో ఉన్నట్టుగా భాషలు ఉండేది, ఉన్నదానికి ఉన్నటువంటి దానికి మధ్యలో ఉన్నట్టుగా భాషలు ఉండేది. ఉన్నది అంటే పాస్ట్ టెన్స్, ఉన్నటువంటిది అంటే వర్తమానం. ఈ వర్తమానానికి గతానికి మధ్యలో ఉన్నట్టుగా భాషలుతుంది. అంటే ఇట్ ఈస్ ఒక ఛాయాచిత్రం. ఛాయాచిత్రం అంటే మన ఫోటో తీసుకుంటే అక్కడ పెట్టి వీడు బాపురాజు అంటే దిస్ ఈస్ ద రిజెంబ్లెన్స్ ఆఫ్ బాపురాజు. బాపురాజు యొక్క చిత్రమే తప్ప వాస్తవంగా ఫోటో బాపురాజు కాదు. అలాగే ఈ చిత్రం అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా ఇది చిత్రమే తప్ప వాస్తవంగా ఇది భగవంతుడు కాదు. కానీ భగవంతుడి యొక్క అంశ ప్రేరణతో నడిచేటటువంటి గమనం. ఈ గమనం ఎక్కడ నడుస్తుంది అంటే చాలా ప్రీతి చెప్పారు బాబా, తన ఊహలో తన కళలో తన అంత ప్రజ్ఞలో నడుచుకోకుండా బేసిక్ కాన్సెప్ట్ అది. అక్కడికి వెళ్ళగలిగితే మనకి ఏదో, అక్కడికి వెళ్ళలేకపోతే ప్రతిదీ కూడా చరిత్ర చరణంగా ఉంటుంది. ఆ చరిత్ర చరణంగా ఉండేటటువంటి దాంట్లో ఇన్ని సూత్రాలు, ఇన్ని కొటేషన్స్, ఇన్ని మెమెంటోస్, ఇంత వ్యాఖ్యానం, ఇవన్నీ దేని గురించి చేసుకుంటున్నాం? దేనికి కావాలి? కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది రియాలిటీ ఆఫ్ అవర్ రియల్ ఫ్రెండ్. నిజంగా మనం ఉండేటటువంటి ఒకే ఒక స్నేహితుడు. అందరం కూడా ఏదో ఒక రోజున టికెట్ చింపేసేవాళ్ళు, కంఫర్ట్ బ్యాగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. చింపేటప్పుడు, టికెట్ క్లోజ్ చేసేటప్పుడు నాకు ధైర్యం కావాలి. అరే బాబు నేను చాలా చేశాను, ఇవన్నీ నా అనగాత వస్తాయా? అరే బాబు నేను చాలా తప్పు చేశాను, ఇవన్నీ నా అనగాత వస్తాయి? ఏం చూసినప్పటికీ కూడా వాటిని స్మరణ మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది తప్ప అవన్నీ కూడా కర్మల్ని అనుభవించడానికి మాత్రమే చేయబడినవి తప్ప వాస్తవంగా దీనికి కారణం నేను కాదు అనేటటువంటి, అంటే దేని నేను కాదు అనేటటువంటి లేమితనంతో మన అనుభవం కూడా శరీరాన్ని కొదలడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని. దానికి సింపుల్ లాజిక్ బాబా ఏం చెప్పారంటే, రిమంబర్ మీ హోల్ హార్టెడ్లీ, రిపీట్ మై నేమ్ కాన్స్టెంట్లీ అనేటటువంటి కాన్సెప్ట్లో మనం నిజాయితీగా బాబాని హృదయపూర్తిగా కనుక జ్ఞాపకం పెట్టుకోగలిగితే ఆయన రూపాన్ని, ఆయన నామాన్ని, ఆయన తత్వాన్ని కనుక మనం ఔపాసన పట్టగలిగితే అది ఏం చేస్తుందిరా అంటే, ఈ శరీరంలోంచి జీవ చైతన్యం బయటకెళ్ళేటప్పుడు ఈ చైతన్యం ఈ జీవికి సంబంధించింది కాదు, పరమాత్మ చైతన్యానికి సంబంధించింది అనేటటువంటి ఒక్క చిన్న జ్ఞానాన్ని, ఒక్క చిన్న దృష్టాంతాన్ని నీకు కలిగిస్తే దట్ విల్ లీడ్స్ టు ది హైయెస్ట్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క అనంత చైతన్య స్థితిలో మనం నిలుపుతుంది. దట్ ఈస్ కాల్డ్ రియలైజేషన్. నిజమైనటువంటి తత్వాన్ని ఏకత్వం పొందడం స్థితిలో మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ సహవాసులన్నీ కూడా మనం ఎక్కడ తీసుకెళ్తున్నాయి అంటే, దిస్ ఈజ్ జ్ఞాన యజ్ఞ, జ్ఞానంతో కూడుకున్నటువంటి యజ్ఞం. అంటే ఇక్కడ పిల్లలు అలా చేస్తున్నారు, పెద్దల మనసులు అటు పరిగెడుతున్నాయి, కార్యక్రమం చేపట్టినటువంటి వాళ్ళ ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి, టైం నిర్వహించేటటువంటి వాళ్ళ ఆలోచనలు రకరకాలుగా ఉంది. ఇంతమంది ఆలోచనల మధ్యలో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు హిస్ విల్ అండ్ విషన్. అతని ఇచ్చా మాత్రం చేతే జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం మనందరినీ కూడా ఇక్కడ ఆనందంగా కూర్చోబెట్టడానికి కారణమైతే ఆ కారణమే రియాలిటీ, ఆ కారణమే సత్యం, ఆ కారణమే ప్రేమ. ఆ ప్రేమ ఇన్హరెంట్గా మనలో నిశ్శుద్ధమై ఉంది. ఆ నిశ్శుద్ధమై ఉన్నటువంటి దాన్ని ఇట్ ఈస్ విథిన్ యూ. బాగా ఆంధ్రదేశ ప్రజలకు వచ్చి మన మధ్యలో కూర్చున్నారు మొట్టమొదట, తర్వాత మనకి ఎదురుగా కనబడతానికి కూర్చున్నారు. కూర్చుని ఆయన చెప్పే మాట ఏంటంటే, మీ మధ్యలో ఉన్నాను, మీలో ఉన్నాను, మీకు కనబడటానికి మీ ఎదురుకుండా ఉన్నాను. మీ మధ్యలో ఉన్నాను, మీలో ఉన్నాను, మీకు కనబడటానికి మీ ఎదురుకుండా ఉన్నాను. విథిన్ యూ, అమౌంట్ యూ, బిఫోర్ యూ, మీ మధ్యలో ఉన్నాను, మీలో ఒకటిగా తెచ్చుకోండి. మీలో ఉన్నాను, మీగా స్వీకరించండి. మీ ఎదురుకుండా ఉన్నాను, నన్ను ఎప్పుడు చూసుకోండి. ఇక్కడ విశ్వవ్యాప్త స్థితి ఏమిటంటే అదన్నమాట, విశ్వవ్యాప్తం అయితే ఏకైక చైతన్యం. ఆయన ఏం చెప్తున్నాడు, నేను మీ మధ్యలో ఉన్నాను, మీతో ఉన్నాను కాబట్టి
పరిమితమైంది, ఆయన ప్రేమ సంస్కారాలు లేనటువంటిది. ఈ రెండింటినీ గురిచేసి మనే ఆయన స్థాయికి తీసుకెళ్ళడానికి మన మధ్యలో కూర్చొని మనలో ఉండి మన ఎదురుకుండా ఉండి మనని తనంతవాడిగా చేయడానికి ఆయన చేస్తున్నటువంటి యోగా యోగ కార్యక్రమంలో భాగంగానే సహవాసం అనేటటువంటిది ఆయన నిర్ణయించిన కాల నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఎవరు ఏం చేయాలి, ఎలా ఉపవసించాలి అనేటటువంటి విధానం కూడా లిఖించబడి ఉంది. దాన్ని కాదని మనం చేసేదేం లేదు, అదే జరుగుతుంది. అది యథార్థం అంటే శూన్యంలో యథార్థం. నిజమైనటువంటి యథార్థం ఏమిటంటే ఇదేది లేదనేటువంటిది. ఇదేది లేదనేటువంటి స్థితికి వెళ్ళడానికి మనకి కొంత టైం పడుతుంది, కానీ ఇదేదిగా ఉంది అని అనుకుంటే ఆ ప్రాంతంలో చూస్తూ ఉంటాం. ఇదేది లేదు అని అనుకుంటే ఉన్న దాంట్లో వెళ్ళడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి అలాంటి ఆస్కారాన్ని మనందరికీ కూడా అందుకోవడానికి ఈ సహవాసులు 15 ఈ సహవాస ప్రారంభం రోజున మొట్టమొదటి సభ జరిగినప్పుడు మా ప్రియ సోదరులు మనందరికీ కూడా స్థిరపరిచయమైనటువంటి డాక్టర్ శంకర్ శ్రీరామారావు గారు కాలం చేశారు. ఆ కాలం చేసినటువంటి టైంలో ఇక్కడ సహవాస ప్రారంభం జరిగింది. పాట ఆయనకు సంబంధించినటువంటి పాట పాడారు మన సోమరాజు గారు. అంటే ఇవన్నీ ఏంటంటే మనకి తెలవకుండానే ఆ విషయం ఇక్కడ ప్రస్తుతం అవుతూ ఉంది. మనకేమనుకుంటామంటే ఇది నా ప్రజ్ఞతో తయారు చేసినటువంటి సదస్సు లేకపోతే సమావేశము నా ప్రజ్ఞతో విశిష్టమైంది అని అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ యువర్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్ ఆఫ్ ది డివైన్ ఇన్కార్నేషన్ వితిన్ యూ, అమౌంట్ యూ అండ్ బిఫోర్ యూ అనేటటువంటి కాన్సెప్ట్ని కనుక మనం ఎప్పుడు మననం చేసుకోవడానికి ప్రతి సహవాసం ఉపయోగపడితే వి ఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్స్ విచ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్. మనం ఏ ఆనందాన్ని అయితే అనుభవించాలనుకుంటున్నామో అది అనుభవించడానికి కావాల్సినటువంటి అర్హత కలిగినటువంటి పాత్రధారులుగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అనేటటువంటి దాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఈ సవకాశం ఇచ్చినటువంటి మహిళ ప్రభుత్వ ధన్యవాదాలు అందిస్తూ అవగాహన బాబాకి ఈ కార్యక్రమం